నమస్కారం నాగదోషం అనేది ఎలా గుర్తించాలి నాగదోషం కనుక ఉంటే ఎటువంటి పూజలు పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాల గురించి సమగ్రంగా మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ అయిన బ్రహ్మశ్రీ నరేష్ కులకర్ణి శర్మ గారు నమస్కారం అండి నరేష్ శర్మ గారు మరి నాగదోషం అనేది ఎలా గుర్తించాలి ఆ లక్షణాలు ఏమైనా ఉంటాయా ఇవన్నీ తెలియజేస్తారా ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటిదండి ఎందుకంటే నాగదోషం మీద చాలా అపోహలు ఉన్నాయి ఒక్కొక్క రకంగా కాలసర్పదోషమే నాగదోషమని నాగదోషమే కాలసర్పమని ఇలా రకరకాల ప్రచారాలు ఉన్నాయి జనాల్లో నిజానికి నాగదోషాన్ని ఎలా గుర్తించవచ్చు ఈ వీడియో కనుక అందరూ సంపూర్ణంగా చూస్తే నాగదోషం ఎలా ఉందో వారికి వారే గుర్తించుకోగలుగుతారు అంత ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుస్తుందండి ఎందుకంటే శాస్త్రం ఏం చెప్పింది జ్యోతిష్య గ్రంథాల్లో ఏం చెప్పబడి ఉన్నాయనేది మీకు స్పష్టంగా వివరించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను ఇప్పుడు తప్పకుండా అండి ఎవరి జన్మకుండలిలో అయితే జన్మకుండలి ఉంటుంది కదండి జన్మకుండలిలో మేషరాశిలో కానీ వృశ్చిక రాశిలో కానీ వారి వారి జన్మకుండలి ఉంటే వారు ఇప్పుడు తీసుకొని చూసుకోవచ్చు వాళ్ళు చక్కగా దాంట్లో మేషరాశిలో కానీ వృశ్చిక రాశిలో కానీ లగ్నము లగ్నంలో కానీ చతుర్థ భావంలో కానీ ద్వాదశ భావంలో కానీ రాహు కేతు శని ఉన్నట్లయితే అది పరిపూర్ణ అని తెలుసుకోవాలని పురుహూత నవనాగ మానసారమనేటువంటి కేరళీయ జ్యోతిష్య గ్రంథములో రాసి ఉన్నది మరొకసారి తెలియజేస్తారా ఎవరి జన్మ జాతకంలో మేషంలో కానీ వృశ్చికంలో కానీ లగ్నంలో కానీ చతుర్థ భావంలో కానీ ద్వాదశ భావంలో కానీ రాహు కేతు శని ఉన్నట్లయితే అది పరిపూర్ణ సర్పశాపము అని మనం గుర్తించాలి అయితే జన్మకుండలిలో రాహుకేతు మధ్య మిగతా గ్రహాలు ఉంటే అది కాలసర్పదోషము జనాలు భ్రమపడేది అదే ఎందుకు ఈ మాట నేను ఎందుకన్నాను అంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళు అడుగుతారు కదండి గురుగారు మీరు నాగదోషం అంటున్నారు మేము కాళహస్తి వెళ్ళాము అక్కడ పూజ చేయించుకున్నాము ఇక్కడ రాహుకేతులకి పూజ చేయించాము దానాలు ఇచ్చాము జపాలు చేయించాము హోమాలు చేశాము అయినా ఏ మార్పు లేదండి అని చెప్తారు అంటే వారికి తెలిసినది కొంచెం అంతవరకు వాళ్ళు కాల కాలసర్ప దోషము సర్పశాపము రెండు ఒకటే అనుకుంటున్నారు అవి రెండు వేరు అయితే స్త్రీలకు గనక లగ్నంలో కేతువు గనక ఉంటే అది నాగదోషం దాన్ని మాంగళ్య దోషం అని కూడా అంటారు మీ జన్మకుండలి మీ దగ్గర ఉంటే లా అని ఉంటుంది దాంట్లో దాంట్లో కేతువు ఉంటే అది నాగదోషం అంటే వీటికి నాగదోషం ఉంది అని అంటే నార్మల్గా నార్మల్ పర్సన్స్ తెలిసేది నేను చెప్తాను అది కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను అయితే దాన్నే మాంగళ్య దోషం అంటాం మనం లగ్నంలోకి ఎటువంటి ఈ మాంగళ్య దోషం ఉండేటువంటి స్త్రీలకు వివాహం చాలా ఆలస్యం అవుతుందండి వివాహం చాలా కష్టమవుతుంది ఎన్ని సంబంధాలు చూసినా కూడా వివాహం కుదరకపోవడము ఒకవేళ వివాహం కుదిరినా కూడా ఒక సంవత్సరంలోపే విపరీతమైన గొడవలు భార్యాభర్తలకు విపరీతమైన గొడవలు ఒక సంవత్సరంలోపు విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి తర్వాత లగ్ ద్వితీయంలో ద్వితీయంలో గనక కేతు ఉంటే దాన్ని ఆయుర్భావ నాగదోషము అంటాం ఆయుర్భావ నాగదోషం వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే అండి ఎప్పుడూ డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఆరోగ్య సమస్య ఆరోగ్య విపరీతమైన ఆరోగ్య సమస్యలు దోషం ఉంటుంది వీరి జాతకంలో అంతు చిక్కనటువంటి వ్యాధులు ఉంటాయి వీళ్ళు వెళ్తారు డాక్టర్ దగ్గరికి రకరకాల టెస్టులు చేయిస్తారు ఏది బయటపడదు అంత బాగానే ఉంటుంది కానీ ఇక్కడ శరీరం సహకరించు అంతేకాకుండా ఒకవేళ వ్యాధిని గుర్తించినా కూడా ఏదో రకంగా డాక్టర్ వ్యాధిని గుర్తించినా కూడా వాటి కోసం లక్షల లక్షల రూపాయలు తగిలేస్తూ ఉంటారు తప్పించి దానికి సరైనటువంటి చికిత్స వారికి దొరకదు ఇవన్నీ నాగదోషం వల్లే కలుగుతాయి అంతేకాకుండా పంచమంలో రాహువు పంచమంలో కేతువు ఉంటే కూడా నాగదోషం కిందే మనం పరిగణించాలి ఇవన్నీ కాకుండా జాతకుడి జన్మకుండలి నవాంశ భావకుండలి సప్తమ సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఎవరున్నారు అంటే స్థానంలో కలత్ర స్థానాన్ని మనం వైవాహిక స్థానము అంటాం ఆ స్థానంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవాలి దాంతోపాటు మనము దశలు అంతర్దశలు పూర్తిగా జాతకుడిని చూస్తే కానీ ఇది నాగదోషము అని మనం స్పష్టం చేయకూడదు అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది అయితే వీటి పరిహార మార్గాలు కూడా ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మీరు పరిహార మార్గాలు అడిగారు కాబట్టి అంటే శర్మ గారు ఇంకొక చిన్న సందేహం అండి అంటే ఇప్పుడు ఎవరికి వారు జాతకం చూసుకునే పరిస్థితులు అయితే అందరికీ తెలియవు కదండి అప్పుడు ఎలాంటి వారిని సంప్రదించాలని జ్యోతిష్యులు చాలా మంది చాలా రకాలుగా ఉంది అది అని చెప్పి చెప్తూ ఉంటారు అలాంటప్పుడు వీళ్ళకి సరైన వాళ్ళని ఎలా గుర్తించాలంటారు నేను చెప్తున్నాను కదండి ఇప్పుడు నేను ఇంత స్పష్టంగా చెప్పాను ఏ జ్యోతిష్య గ్రంథంలో రాసి ఉందో కూడా నేను ఇంత స్పష్టంగా వివరిస్తున్నాను మీకు ఇలా స్పష్టత కలిగిన జ్యోతిష్యుల్ని ఎంచుకొని మాత్రమే మీరు వెళ్ళండి అనవసరంగా తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇబ్బంది పడి దీనివల్ల జ్యోతిష్య శాస్త్రానికే ఇబ్బంది జరుగుతుంది ఎవరో చెప్తారు ఇప్పుడు నేను చెప్పాను మొన్న ఒక జాతకుడు నన్ను అడిగాడు నేను వెళ్ళొచ్చానండి నేను కాళహస్తి వెళ్ళొచ్చాను అక్కడన్నీ జయించాము ఇక్కడన్నీ జపాలు జయించాము హోమాలు జయించాము ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టాను గురువుగారు ఏ మార్పు లేదండి నా జాతకంలో అంటే మీ జాతకంలో సంపూర్ణంగా ఏ దోషముంది గుర్తించేటువంటి జ్యోతిష్యుడి దగ్గరికి వెళితే అప్పుడు సరైన సమాధానం దొరుకుతుంది తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ జ్యోతిష్యాన్ని పరిశీలి వాళ్ళు ఏదో పరిశీలించి వాళ్ళకున్న జ్ఞానంతో ఏదో చెప్తే అది తప్పు అదేవిధంగా కొంతమందికి జాతకం కూడా ఉండి ఉండకపోవచ్చు కొంత అంటే సరైన జాతకం లేని వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది మరి అలాంటి వాళ్ళకి ఎలా గుర్తించాలి చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే చాలామంది కూడా నన్ను అడుగుతుంటారు గురువుగారు మాకు పుట్టిన తేదీలు అవి మా అమ్మ నాన్నలు రాసి పెట్టలేదు కానీ ఇబ్బందులు పడుతున్నామని వారిని కూడా లౌకికంగా మన నాగదోషం ఎలా గుర్తించవచ్చు అంటే ఎవరి ఎవరి ఇంట్లో అయితే తరచుగా పాలు పొంగిపోవటం కొత్త గోడలకు చీలికలు వస్తాయి బీటలు వస్తూ ఉంటాయి కొత్త గోడలకి తరువాత తరచుగా వాళ్ళకు సర్పానికి సంబంధించినటువంటి కళలు వస్తూ ఉంటాయి ఆ విధంగా కళలు రావడము కొత్త గోడలకు చీలికలు రావడము పాలు పొంగిపోతూ ఉండడము విపరీతమైన సమస్యలు వారు ఈజీగా గుర్తుపట్టే ఒక మాట ఏంటంటే తీవ్రమైనటువంటి కష్టం చేస్తుంటారు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు భార్యాభర్తలు ఇరువురు కష్టపడుతూ ఉంటారు కానీ వారికి ఏ రకమైనటువంటి అభివృద్ధి ఉండదు ఇటువైపు భర్త ఉద్యోగానికి వెళ్తాడు భార్య ఉద్యోగానికి వెళ్తుంది ఎన్నో రకాలైనటువంటి చాలా కష్టపడ్డా కూడా వారి జాతకంలో అభివృద్ధి కనబడట్లేదు అంటే అది నాగదోషమే మీరు చూడండి పదివేలు వచ్చేవాడు చక్కగా ఆనందంగా వాడి ఆ పదివేలలో వాడు బతుకుతూ ఉంటాడు ఇక్కడ ఇద్దరు కలిపి లక్ష రూపాయలు సంపాదించినా కూడా ఏమాత్రం ఆనందం కనబడదు వాళ్ళకి ఇంకేదో లోటు ఇంకేదో లోటు ముఖ్యంగా ఈ నాగదోషం ఉండే జాతకులు ఏం చేస్తారంటే విపరీతమైన అప్పులు చేస్తారు వాళ్ళ స్థాయికి మించినటువంటి అప్పులు చేస్తారు ఇంకా మరి జీవితం అంతా ఈఎంఐలకే పోతుంది మరి సంపాదించింది మొత్తం ఈ ఈఎంఐలు కట్టడానికే సరిపోతుంది పిల్లలు కూడా అస్సలు సెటిల్ గారు వీళ్ళు వీళ్ళు ఏదో పిల్లల్ని తీర్చిదిద్దాలి అని చెప్పి పాపం వాళ్ళు భార్యాభర్తలు తెగ కష్టపడుతూ ఉంటారండి కానీ వారికి ఏ విధమైన అభివృద్ధి ఈ సర్పశాప నాగదోషం తీరేంత వరకు వారి జీవితంలో సంతృప్తి కానీ అభివృద్ధి కానీ ఉండదు అంటే ఏదైనా కూడా ముందు సరైన జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అంటున్నాను అవును అంటే పుట్టినప్పుడే చూపించుకోవడం మంచిది అంటారా లేదంటే మధ్యలో కూడా ఇట్లా పెరిగిన తర్వాత కానీ అట్లా చూపించుకోవాలి ఏ జాతకుడైనా పుట్టిన పుట్టిన వెంటనే మా దగ్గరికి వచ్చి వారికి ఏ పేరు పెట్టాలి ఏ విధంగా ఉందని ముందు అడుగుతారు అప్పుడే వారి జాతకంలో ఏ ఏ ఏ దోషాలు ఉన్నాయనేది మేము చెప్పేస్తాము వారి ఒక్కొక్క వయసు వచ్చినప్పుడు వారికి ఏ ఏ రకమైనటువంటి పరిహారాలు చేయాలో మేము చెప్తూ ఉంటాము ఆ విధంగా పర్ఫెక్ట్ జ్యోతిష్యం చూసేవాళ్ళు సబ్జెక్టు ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే దయచేసి మీరు వెళ్ళి మీ జాతకాలు చూపెట్టండి ఏదో ఊరికే చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ జ్యోతిష్య శాస్త్రాన్ని అవమానపరచొద్దని నేను ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరి నా నరేష్ శర్మ గారు మరి వీళ్ళు నాగదోషం ఉన్న వాళ్ళకి పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు మీరు సూచించేది ఏ విధంగా ఉంటాయంటారు ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పినట్టుగా కాళహస్తియో వెళ్తేనో రాహుకి జపం చేస్తేనో కేతువుకు జపం చేస్తేనో లేదు వాటికి సంబంధించిన హోమాలు చేస్తేనో మామూలు పూజలు అభిషేకాలు హోమాలు వ్రతాలతో ఈ నాగదోషం పోదు నాగదోషానికి విశేషంగా నాలుగు పరిహార ప్రక్రియలు మనకు జ్యోతిష గ్రంథాలు కలవు అందులో మొట్టమొదటిది ఆశ్లేష బలి రెండవది నారాయణ నాగబలి మూడవది వచ్చేసి నవనాగ మండలము వచ్చేసి మహాసర్ప బలి ఈ నాలుగు కార్యక్రమాలను ఈ నాగదోష జాతకులు అత్యంత శీఘ్రంగా వీటిని పాటించి వీటిని చేస్తే వారి జాతకంలో సంతృప్తి అభివృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి అంటే నరేష్ శర్మ గారు ప్రతి ఒక్క నాగదోషం ఉన్న వాళ్ళు ఈ నాలుగు రకాల పూజలు చేయాలంటారా నాలుగు నాలుగు శాంతుల్లో ఆశ్లేష బలి అనేది చాలా ఉత్కృష్టమైనటువంటిది ఆశ్లేష బలి చేయడం వల్ల వారి జాతకంలో ఇప్పటి నేను ఒకటే మాట చెప్తానండి ఒక్కసారి ఆశ్లేష బలి చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు జాతకుడి జాతకం తర్వాత జాతకం ఒక వాళ్ళకి ఒక నలభై రోజుల్లో ఆ మార్పు చాలా స్పష్టంగా వాళ్ళ జీవితంలో కనపడుతూ ఉంటుంది అప్పటి వరకు వాళ్ళ వ్యాపారాలు ఎలా ఉన్నాయి అప్పటి వరకు వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అప్పటి వరకు వాళ్ళ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి ఆశ్లేష బలి చేయించిన తర్వాత వాళ్ళ వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంది వాళ్ళ వ్యాపారం ఎలా ఉంది వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళ ఉద్యోగం ఎలా ఉంది అనేది ఆ మార్పు వాళ్ళకి కనబడుతుందండి అంటే నేను అడిగింది నాలుగు రకాల పూజలు చెప్పారు ఈ నాలుగు రకాల పూజలు కా అన్నీ కూడా మీరు చెప్పినట్లుగా నాగదోషం ఉన్నవాళ్ళు చేయించుకోవచ్చు నాలుగు రకాల్లో ఆశ్లేష బలి తప్పకుండా చేయించాలి ఈ ఆశ్లేష బలి చేయించలేము చాలా తక్కువలో మేము ఏదైనా చేయించుకోవాలి అనుకునే వాళ్ళు నాసిక్ కానీ త్రేంబకేశ్వర్ కానీ వెళ్తే వారు అక్కడ నారాయణ నాగబలి పూజలు చేస్తారు అంటే ఇక్కడ ఏమీ లేవు ఇక్కడ ఇక్కడ చేయవచ్చు అది చెరువు మన చెరువులు కానీ నదులు కానీ సముద్ర తీరాల్లో కానీ చేయదగినటువంటి కార్యక్రమం అది నారాయణ నాగబలి అనేది అది ఇళ్లల్లో చేసుకునేది కాదు నవనాగ మండలము కానీ తర్వాత మహాసర్ప శాంతి కానీ ఆశ్లేషాబలి కానీ మన ఇంట్లో దేవాలయాల్లో మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ చేసుకోవచ్చు చాలా సంతోషం అండి అంటే ఇప్పుడు ఈ ఈ పూజలన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళ జాతకం అనేది ఖచ్చితంగా మారి ఖచ్చితంగా మారుతుందండి ఎందుకంటే ఇంతసేపు నవగ్రహాలకి జపాలు చేయించాము ఇప్పుడు జనాల్లో ఏమైపోయిందంటే అండి ఆ నాగదోషాన్ని వాళ్ళు గుర్తించరు నాగదోషాన్ని గుర్తించకుండా ఏదో జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు లేదా ఏదో తెలిసిన వారి దగ్గరికి వెళ్తారు ఎవరో చెప్తారు మీరు రాహుకి జపం చేయించండి కేతుకి జపం చేయించండి అంగారకుడికి జపం చేయించండి మీ అమ్మాయికి పెళ్ళి అయిపోతుందండి కానీ వీళ్ళు ఇన్ని చేయించినా కూడా నేను ఈ మాట ప్రత్యేకంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది జాతకులు నన్ను అడిగేటువంటి ప్రశ్న ఇది గురువు గారు మేము చాలా పూజలు చేయించామండి లక్షల లక్షలు ఖర్చు పెట్టామండి కానీ మాకు ఏ రిజల్టే లేదండి ఇంకా మాకు జ్యోతిషం మీద నమ్మకం పోయిందని అనేవాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు దయచేసి అలాంటి వాళ్ళు మీరు ఇబ్బంది పడకుండా పరిపూర్ణంగా ఎవరికైతే వీటి గురించి అవగాహన ఉందో వారిని మాత్రమే సంప్రదించాలని తెలియజే చాలా చాలా సంతోషం అండి నరేష్ గారు ఈ నాగ దోషానికి సంబంధించి ఎలా గుర్తించాలి ఎటువంటి పూజలు పరిహారాలు చేసుకోవాలో చక్కగా తెలియచేసినందుకు చాలా ధన్యవాదాలు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి సందేహాలున్నా కామెంట్స్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమస్కారం